వెల్కమ్ టు ఓఎస్జీ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పర్యటన. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు. విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో చూశాను, సీఎం చంద్రబాబు. గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గణనాథుడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ది శాఖ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. अभूतपूर्व संकट की स्थिति है. ऐसा पहले कभी देखा नहीं गया. एक साथ 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई. बुड़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण बेजाबाड़ा में पानी भरा हुआ है. अभूतपूर्व संकट की स्थिति है. लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानी नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं. जब से ये संकट की स्थिति पैदा हुई प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया. एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार. एयरफोर्स के नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए केंद्र सरकार ने प्रधानमंत्री जी ने होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से जनता को निकालने का प्रयास किया और इसलिए इतने भयानक जल प्रलय के बाद भी ह्यूमन लॉस मानव जीवन का नुकसान बहुत न्यूनतम हुआ है. अगर सरकार इतनी दक्षता से काम नहीं करती तो यह स्थिति बहुत भयावह हो जाती. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి భాగస్వామ్య పక్షాలు భాగస్వాములు కావాలని, ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని పిలుపునిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్. అందరూ నమస్కారం. ఈరోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుక్తమై, పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా ఆ మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని, మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. దేశంలోని 9 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ మంత్రి కింజారావు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, దేశంలో ఈ రోజు 9 ఎయిర్పోర్టులలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించామన్నారు. ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు గేట్ దగ్గర సిఐఎస్ఎఫ్ తో మాట్లాడకుండా మీరు నేరుగా ఈ యొక్క డిజీ యాత్ర గేట్ ద్వారానే మీ ఫోన్లో ఉన్నటువంటి క్రెడెన్షియల్స్ చూపించి తిన్నగా లోపలికి వెళ్ళగలరు. అదే మీరు పాత పద్ధతిలో వెళ్తే సుమారు మీకు నిమిషంకి పైగా సమయం పడుతుంది. కానీ కొత్త పద్ధతిలో ఈ డిజీ యాత్ర యాప్ ద్వారా మీరు ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ కావాలనంటే 5 సెకండ్లలో మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఇది అందిస్తుంది. ఎంత చక్కగా దీని యొక్క నిర్మాణం జరిగిందనంటే చాలామందికి చిన్న అపోహ ఉంది. నేను ఈ డిజీ యాత్ర యాప్లో నా తాలూకు ఆధార్ డీటెయిల్స్ కానీ ఇంకా ఇతరత్ర నా తాలూకా డీటెయిల్స్ పెడితే అది ప్రైవసీని కన్సర్న్ చేసుకుని ఉంటాయా లేదా అనేది, అది కూడా మేము చక్కగా చూసుకొని మీరు ఇచ్చేటటువంటి డేటా కేవలం మీ ఫోన్లోనే ఉంటుంది తప్ప ఇంకెక్కడికి ఎవరితోని కూడా షేర్ చేయట్లేదు. ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి డేటా కూడా 24 గంటల్లో సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయిపోతుంది తప్ప అక్కడ నుంచి ఎక్కడికి కూడా మీ తాలూకా డేటాని షేర్ చేసే పరిస్థితి లేకుండా మీ డేటా తాలూకా ప్రైవసీని భద్రంగా ఉంచే విధంగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఏ రకంగా ఈరోజు 15 తర్వాత ఈ 9 ఎయిర్పోర్ట్లు కూడా యాడ్ చేశామో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లో కూడా డిజీ యాత్ర ఫెసిలిటీని భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నామన్న విషయం కూడా కమిట్మెంట్తో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. డిజీ యాత్ర యాప్ని మీరు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్ని వినియోగంలోకి మీరందరూ కూడా తీసుకొని వస్తే మీకు ఎయిర్పోర్ట్లో మీ తాలూకా ఫెసిలిటీస్ అన్నీ కూడా మరింత చక్కగా మీరు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరే కాదు, మీకు సెక్యూరిటీ చెక్ దగ్గర కూడా డిజీ యాత్రకి ప్రత్యేకంగా లైన్ ఉంటుంది. అలాగే బోర్డింగ్కి దగ్గర కూడా మీకు డిజీ యాత్ర తాలూకా ప్రత్యేకమైన లైన్ ఉంటుంది. కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్స్లో ఈ డిజీ యాత్ర యాప్ మీకు అందరికీ కూడా సమయం తక్కువ చేయడానికి, చాలామంది ఎంత హర్రీగా ఉంటారో తెలుసు ఎయిర్ ట్రావెల్లో, నిజంగా ఎయిర్పోర్ట్ ఎక్కిన తర్వాత ఎక్కడైనా దిగినప్పుడు చూడాలి అసలు ఆ నిమిషంలోనే ఒలింపిక్ రేస్ పరిగెట్టినట్టుగా అందరూ కూడా బయటికి పరిగెట్టడానికి అందరూ చూస్తారంటే సమయం ఎంత విలువైనదో ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సమయాన్ని మీ అందరి తాలూకా సమయాన్ని తగ్గించాలనే ఆలోచనతోనే ఈరోజు డిజీ యాత్ర యాప్ ఫెసిలిటీని మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ప్యాసెంజర్స్కి చాలా 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 వినియోగంలో వచ్చే విధంగా తీసుకొని వచ్చే విధంగా ఇదంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, విశాఖపట్నంకి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మాకు విజయవాడకి ప్రత్యేకంగా ఒక కనెక్షన్ మార్నింగ్ కావాలని అన్నారు. ఈరోజే తెలియజేస్తున్నాం, 27 అక్టోబర్ నుంచి మార్నింగ్ 8:55 ఇక్కడ నుంచి ఫ్లైట్ విజయవాడ బయలుదేరుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ నుంచి ఇక్కడికి సుమారు 8 గంటల సమయానికి అటు నుంచి కూడా నైట్ వచ్చే విధంగా 27 అక్టోబర్ నుంచి కూడా ఒక ఫ్లైట్ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటికి కూడా డిమాండ్ ఎక్కువ ఉంటే నవంబర్లో కూడా మరొక ఫ్లైట్ మళ్ళీ విజయవాడ కనెక్షన్ ఇంకోటి కూడా స్టార్ట్ చేస్తున్నామని విశాఖపట్నం ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ కోవిడ్కి ముందు చాలా చక్కగా ఇక్కడ నుంచి శ్రీలంకకు కానీ దుబాయ్కి కూడా వయా హైదరాబాద్ మనకు అన్ని కనెక్టివిటీస్ కూడా ఉండేవి. కోవిడ్ తర్వాత ఎయిర్ ట్రావెల్ మీద అత్యంత ప్రభావం. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో చూశాను, ఇనికేపాడు వెళ్ళాను. అక్కడి నుంచి నేరుగా కిసినపల్లి బ్రిడ్జ్ వద్దకు వెళ్ళి బుడమేరు పరిస్థితిని అధ్యయనం చేశాను. అక్కడంతా కంప చెట్లు ఉండడం వల్ల ప్రవాహం సరిగా లేదు. వాటిని తీసేయడానికి ప్రొక్లయన్లు పంపించాం. మధురనగర్ లో కూడా చూశాను, అక్కడ ఆక్రమణలు బాగా ఉన్నాయి. దీనివల్ల నీరు పోయే పరిస్థితి లేదు అని సీఎం చంద్రబాబు అన్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా ఫైర్ ఇంజిన్స్ ఇవ్వగలిగితే రేపు వాళ్ళ అవసరం వస్తే మనం కూడా ఇస్తాం. ఒక 20, 30, 50 ఇస్తే తెప్పించమన్నాం, తెప్పిస్తే అవి కూడా తెప్పించి ఉపయోగిస్తాం. లేకపోతే ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అన్నీ చూస్తాం. అదే మరి కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని దిక్కడ కానీ వాటర్ స్టాగ్నేషన్ ఉంది, బేస్మెంట్ ఏరియాలు అవన్నీ. ఆ వాటర్ పంప్ చేయడానికి కూడా రాత్రిపూట ఫైర్ ఇంజిన్స్లో పంప్స్ ఉన్నాయి, ఆ పంపులు ఉపయోగించి లిఫ్ట్ చేస్తారు. ఇది కాకుండా అవసరమైతే కొన్ని ట్రాక్టర్లు కూడా పెట్టి కొన్ని మోటార్లు తెప్పించి పెట్టి మొత్తం లో ఏరియాలో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేసి అది పంప్ చేసి బయట పంపిస్తారు. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా, ఇప్పటికే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలి,
వెళ్ళిన తర్వాత అక్కడ పోయి ఎవరిని అడుక్కోవాలో తెలియదు, పంపులు తేవాలి, చేతిలో డబ్బులుండవు, ఇలాంటి అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి వీ వాంటెడ్ టు రిమూవ్ దట్ వాటర్ అండ్ క్లీన్ ఇట్ అప్. అక్కడ కూడా క్లీన్ చేసి వాళ్ళకి వీలైనంతవరకు క్లీన్గా చేయడం కోసం అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్కన పవర్, మొత్తం సర్వీస్ కనెక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఒక 26,740 మాత్రం బికాస్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ అవుతుంది, షాకులు కొడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు, కానీ వాటర్ అండ్ పవర్ సిద్ధంగా ఉన్నప్పటికి కూడా ఈ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, దానికోసం వెయిట్ చేస్తున్నారు. అది ఈ వాటర్ తగ్గంగానే కనెక్షన్స్ ఇస్తారు. ఈ నెల ఏవైతే ఇక్కడ పవర్ డ్యూస్ కూడా పోస్ట్పోన్ చేయమన్నాం, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టలేరు కాబట్టి అవన్నీ పోస్ట్పోన్ చేయమని కూడా చెప్పాం, అది పోస్ట్పోన్ చేస్తారు. ఎక్కడైతే ఈ వరదలు వచ్చింది ఇక్కడ మాత్రం పవర్ కనెక్షన్స్ కూడా పవర్ డ్యూస్ కూడా కలెక్ట్ చేయరు. అదే మరి ఇంకొక పక్కన టెలికామ్, 21 టవర్స్లో లీవ్, మొత్తం 3,255 సైట్లు ఉంటే 21 సైట్లో కనెక్టివిటీ లేదు, అక్కడ మాత్రం గ్యాప్లు ఉన్నాయి. అది కూడా రేపు ఈవినింగ్ లోపల చేయమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం ఇప్పుడు సిటీ అంతా అతలాకుతలమైంది, చాలా పనులు ఉన్నాయి, టెక్నికల్ పనులు. ఒక ఎలక్ట్రీషియన్, ఒక ప్లంబర్, లేకపోతే ఒక మోటార్ వెహికల్ ఇచ్చేయడం, ఒక గ్యాస్ స్టవ్ పొయ్యి, ఏదైనా ఉంటే చిన్న చిన్నవన్నీ పోయి ఉంటే మళ్ళీ రిపేర్లు చేసుకోవడం, దీనిపైన శ్రద్ధ పెట్టాం. రేపటి లోపల ఏవైతే ఇప్పుడే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రమ్మంటున్నాం. ఆన్లైన్లోనే వాళ్ళ సర్వీసెస్ ఓబరైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, మనుషులు పంపిస్తారు, ఆ సర్వీసెస్ అందరితో మాట్లాడుతున్నాం. అవసరమైతే వాళ్ళకు కూడా కొంచెం ఇన్సెంటివ్స్ ఇచ్చి ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి రేట్లు ఇష్ట ప్రకారం పెంచకుండా ఒక రేటు ప్రకారం ప్రిస్క్రైబ్డ్ రేటుతోనే చేసేట్టుగా, స్టాండర్డ్ రేట్తో చేసేట్టుగా ఒక ఫార్ములా తీసుకొస్తున్నాం. అవసరమైతే దాంట్లో కొంత గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎక్కడికక్కడ స్కిల్డ్ లేబర్ని, వాడు ఏ వర్క్ అయినా సరే, ఒక కార్పెంటర్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక మెకానిక్, ఏదైనా సరే, ఒక పెయింటర్, అన్ని వర్క్లకి ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదన్నీ కూడా వీళ్ళే చూసుకొని ఆర్డర్ చేసుకునే విధంగా తయారు చేసి మనుషులు పంపించే విధంగా రివ్యూ చేస్తున్నాం. దీనికి కూడా అవేర్నెస్ మీరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది మేజర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, అట్లా కాకుండా జెన్యూన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేట్టుగా. గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గరణాధుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో వద్ద ఎగ్జిబిషన్ మైదానంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో 80 అడుగుల బెల్లం గరణాధుని నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెల్లంతో వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నామని, వినాయక చవితి ఉత్సవాలు అనంతరం ఆ బెల్లాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన కళాకారులు 2 నెలలుగా వినాయకుడిని తయారు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ రాజస్థాన్ రాష్ట్రం నుంచి 12 టన్నుల బెల్లాన్ని తీసుకొచ్చామని తెలిపారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమనపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్దన అతిపెద్ద భారీ వినాయకుడు, అటు పక్క తెలంగాణలో కానీ ఇటు పక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడా కూడా చూస్తుండ్రు. రేపటి నుంచి భక్తమహేశ్వరులందరికీ కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగణపై ఇక్కడ వీక్షిస్తున్నాడు. ఈ వినాయకుడిని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతాండడం జరిగింది. మరి అలాగే ఒక 2-3 రోజుల క్రితం చూసుకుంటే అటు పక్క గుంటూరులో కానీ తెలంగాణలో కానీ అటు పక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మరి ఇటువంటి బొజ్జగణపైని మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి
లంబోదర ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వినాయకుల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే 21 రోజులు భక్తమాయసాలు అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన 20 టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మనందరం కూడా హర్షించాలి. రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్తమాయసాలు అందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని, అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ గాజు ఒక డిపో దగ్గర లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీ గన్నదుడు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ గన్నదుడికి ఏర్పాట్లు ఇప్పుడు 20 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు 20 రోజులు గత 8 రోజుల నుంచి బొమ్మ అయితే మాత్రం బెల్లంతో వినాయకుని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ బెల్లంతో చేసిన వినాయకుడు సుమారు 75 అడుగులు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనం బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చూడలేదు. మా పిల్లలకు రావడంతో కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుందని చెప్పేసి బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చేసాం. ఈ 21 రోజు రేపు 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 21 రాత్రులు పూర్తి చేసుకుని 28వ రోజు 28వ తారీఖునే నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడే అదే ప్రసాదాన్ని భక్తులకి బెల్లం భక్తులకి ప్రసాదం కింద ఇవ్వాలని కమిటీ అందరం నిర్ణయించుకున్నాం. అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేయడానికి అనకాపల్లి నుంచి శిల్పులు 15 మంది దాదాపు 4 రోజుల నుంచి డే అండ్ నైట్ వర్కులు చేసి బొమ్మను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. అలాగే రేపు అందులో అన్ని ఏరియాలో వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్యూ ద్వారాగా సేవలు చేసే మహిళలందరూ కూడా వస్తారు. ఆ సేవ ద్వారాగా వాళ్ళు సేవలు మేము వినియోగించుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 21 రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేసాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు. వరదలు రావడంతో బడమీరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దానికి సంబంధించిన అంశాల గురించి మీడియా ద్వారా ప్రజలకు కొన్ని విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వరదలు తుఫాన్లు మనకేం కొత్త కాదు. చాలా సందర్భాల్లో వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, చాలామంది నిరాశ్రయులయ్యారు. అనేక సందర్భాల్లో వారందరికీ ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. నిరాశ్రయులైన వారికి తగిన విధంగా మద్దతు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేశాయి. ఇది చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది. సరే, ప్రభుత్వం ఏదో 9 మందో 10 మందో 20 మందో చనిపోయారని చెప్తున్నా, సుమారుగా 47 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి. అది 100ల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం కాదు మాత్రమే కాదు, సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరడం. విజయవాడ ఫస్ట్ ఫ్లోర్, కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం, ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం, ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతూ ఉన్నది, ఆసుపత్రికి చేరుతూ ఉన్నాయి. బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం, ఇంతమంది చనిపోవడం ఈ మధ్యకాలంలో ఇప్పుడు లేదు. దీనికి
కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేనంటాను, చంద్రబాబు నాయుడు గారి అలసత్వం, పెద్ద మాట ఇంకోటి ఏంటి, అసమర్థత. అదేంటండి, మరి 40 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 4వసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు? చిన్నవారు మీరు అనవచ్చు, కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా